हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। सो ईरोज नेनु मी मुंदुकु वच्चिन कोत्त वीडियो तो अनंतगिरी हिल्स विकराबाद जिल्ला लो उंदी अंडी। सो ई कोंडल नुंडी उस्मान सागर कु प्रवहिंचे नीटिनी गंडीपेट सरस्सु मरियु हिमायत सागर कु अनि कूडा पिलुस्तारु। तेलंगाणलोनी दट्टमैन अडवुल्लो इदि ओकटि। ई अटवी प्रांतंलो अनंतगिरी देवालयं उंदी। ఇది మూసీ నది జన్మస్థలం కూడా అని అంటారు। ముచ్చకాందా నది అని కూడా పిలుస్తారు। వికరాబాద్ నుండి 5 కిలోమీటర్ దూరంలో ఉంది। ఈ ఆలయం హైదరాబాద్ నుండి 75 కిలోమీటర్ దూరంలో అనంతగిరి కొండల్లో ఉంది। మీరు గాని హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేస్తే టాండర్ బస్ ఎక్కుతే డైరెక్ట్ టెంపుల్ ఎదురుగా దిగుతారు। శ్రీ మహావిష్ణువు శ్రీ అనంత పద్మనాభ స్వామి రూపంలో ఉన్నాడు మరియు అతని పేరు మీదనే అనంతగిరి అని పేరు పెట్టారు। దీని ఇక్కడ మనకి హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్లు ఉంది। చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చుండి। గుడ్ ప్లేస్ అంటే చాలా అంటే మొత్తం నేచర్ మొత్తం గ్రీనరీ ఉంది కాబట్టి వెళ్ళేటప్పుడు గాని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు। మళ్ళీ ఇక్కడ మనకి అనంతగిరి హిల్స్ లో ట్రెక్కింగ్ పార్ట్ అనేది కూడా ఉంది। సో మనం ట్రెక్కింగ్ కూడా చేసుకోవచ్చు। ఇది టోటల్ గా 1 డే మనం వీకెండ్ లో 1 డే గాని స్పెండ్ చేస్తే చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం। ట్రెక్కింగ్ కూడా చేయగలుగుతాం అండ్ ఫోటో షూట్స్ కూడా చేసుకోవచ్చుండి। మనకి కార్ పార్కింగ్ గాని బైక్ పార్కింగ్ గాని అవైలబుల్ లో ఉంది। మరియు అక్కడ మనకి సెక్యూరిటీ అండ్ ఫుడ్ స్టేషన్స్ అంటే మనకి ఫుడ్ కూడా అవైలబుల్ లో ఉంటది అక్కడ దగ్గరలో। సో ఇక్కడ చూడండి దేవస్థానం ది మొత్తం ఇక్కడ పార్క్ పార్కింగ్ బస్సెస్ అన్ని ఆగి ఉన్నాయి। మనం వికరాబాద్ నుంచి వెళ్తే ఒకవేళ వికరాబాద్ దిగి అక్కడ నుంచి ఆటోస్ మనకి అవైలబుల్ లో ఉంటాయి ఈ టెంపుల్ కి। సో ఇక్కడ చూడండి ఇక్కడ అంతా ఫుడ్ స్టేషన్ టీ అన్ని అమ్ముతారు ఎదురుగా। సో ఇప్పుడు టెంపుల్ కి లోపల వెళ్ళేస్తాం। శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం। సో ఇక్కడ చూడండి లోపలికి వెళ్ళే దారి। సో మనకి ప్రత్యేక దర్శనము స్పెషల్ దర్శన్ 30 రూపీస్ అండి టికెట్ నామినల్ ప్రైస్ ఉంది। ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే డైరెక్ట్ స్పెషల్ దర్శన్ త్రూ వెళ్ళొచ్చు 30 రూపీస్ కాస్ట్ చేస్తా। అక్కడ చూడండి హనుమంతుడు ఎంత పెద్దగా ఉంది స్టాచ్యూ మనకి। సో మొత్తం గ్రీనరీగా ఉండండి। ఎండాకాలంలో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళంతా షెడ్స్ వేశారు కాబట్టి అంటే అంత వేడి అనిపించదు మనకి। శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వికరాబాద్ జిల్లా। సో ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాను। వాళ్ళు దర్శనం చేసుకొని కూడా వచ్చేస్తున్నారండి। చూడండి ఆలయం ఎంత బాగుందో। ఇక్కడ మనకి పూజా సామాగ్రి అమ్ముతారు అంటే మనం టెంకాయ ఏమైనా తీసుకెళ్ళొచ్చు। శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత రండపం। ఇక్కడ మనం ఏమైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలనుకున్నా వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తే వాళ్ళు పుణ్యం అంటారు కదా పుణ్యానికి చేస్తారంట వ్రతం। చూడు ఇక్కడ చాలామంది వ్రతం కూడా చేస్తున్నారు। ఒకవేళ మనం వ్రతం చేయాలనుకుంటే ఇక్కడ వాళ్ళకి వచ్చి అమౌంట్ ఇస్తే వాళ్ళు మన పేరు మీద వ్రతం కూడా చేసి ఇస్తారండి। సో ఇక్కడ మనకి పూజా స్టోర్ ఉంది। వేటు స్వామి దర్శన్ మొత్తం అంతా మనకి డీటెయిల్గా అక్కడ రాశారండి ఎట్లు వెళ్ళాలి దర్శనానికి అనేది। ఫైనల్గా దర్శనం దగ్గరికి వచ్చేసాము। అక్కడ చూడండి అసలు టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది। చూడవలసిన ప్లేస్ అండి ఇది। కొబ్బరి కొట్టే ఆలయం అంటే అక్కడ కొబ్బరి మనము తీసుకెళ్తే అక్కడ కొట్టుకొని తీసుకెళ్ళచ్చు ఇది దర్శనానికి దారి। ఫోటోలు తీయరాదు గర్భగుడిలో అని పెట్టినారు చూడండి అక్కడ ఆల్రెడీ। సో మాకు ఎంత అవైలబుల్ అవుతుందో అంతవరకు వీడియోస్ అయితే తీస్తున్నాము। సో ఇప్పుడు కిందకి వెళ్తున్నాం గుహలోకి। సో ఇక్కడ దేవాలయం చూడండి మహావిష్ణువు ఇక్కడంతా పూజలు చేస్తున్నారు భక్తులు కూడా కూర్చొని ఉన్నారు పూజలో పాల్గొంటున్నారండి।
సో ఇది బయటికి వచ్చిన తర్వాత అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది సో మనం కాలంట ప్రసాదం కూడా తీసుకోవచ్చు లడ్డు వచ్చి 6 రూపాయస్ పులిహోర కూడా అవైలబుల్ లో ఉందండి పులిహోర కూడా 6 రూపాయస్ అండి నామినల్ కాస్ట్ లో ఉంది సో ఇది బయట వచ్చేసాము మళ్ళీ రిటర్న్ మేము ఎల్ల వచ్చాము అలానే వెళ్ళాలి అంటే అలానే వెళ్ళా సో మనకి ట్రెక్కింగ్ కూడా ఉందండి దాంట్లో 2 విధాలుగా సో గైస్ ఫైనల్ గా అనంతగిరి హిల్స్ వీడియో అయిపోయింది ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా చెప్పండి ఈ వీడియో షేర్ చేయండి సో మీ సపోర్టే నాకు ఎప్పుడు కావాలని మీ సపోర్ట్ వల్లనే నేను ఈ వీడియోస్ చేస్తున్నా